ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి మేజర్ పంచాయతీ తమ్మపాలెం గ్రామ సచివాలయంలో 76 మంది వాలంటీర్లకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ ఆయన చేతుల మీదుగా సెల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న 573 సర్వీసులన్నీ కూడా సెల్ఫోన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగిందని, సెల్ఫోన్ ద్వారా గ్రామ వాలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డిటి ఆంజనేయులు, అన్నపూర్ణ బ్యాంక్ చైర్మన్ గాంధీ, పిలా విశ్వేశ్వరరావు, చద్రం చిన్న, దంతులూరి కళ్యాణ్ చక్రవర్తి, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావు, పెంటకోట జగన్, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిన్నటి ప్రారంభించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి తుంపాల గ్రామంలో పరిధిలో ఉన్నటువంటి 76 మంది గ్రామ వాలంటీర్లందరికీ కూడా ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో మరి ఇక్కడ హాజరైనటువంటి అధికారులు కానీ మరి అనధికారులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అందరి సమక్షంలో ఇవాళ ఈ సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం మరి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం నుంచి అందేటటువంటి నిర్దేశించబడినటువంటి సుమారు 573 సర్వీసెస్ అన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా ప్రజలకి మరి వారిని మ్యాపింగ్ చేయడం కానీ అవన్నీ కూడా లబ్ధిదారులందరినీ కూడా వినియోగపడేటటువంటి విధంగా ఈ సెల్ ఫోన్స్ ఇవ్వడం అనేటువంటిది మంచి కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి వాలంటీర్కి కూడా ఒక సెల్ ఫోను, బయోమెట్రిక్ డివైజ్ అలాగే సిమ్ కార్డు సప్లై చేయడం జరిగింది. ఈరోజు మన అనకాపల్లి మండలం గుంపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 76 మంది వాలంటీర్లకి కూడా సెల్ ఫోన్లు పంపిణీ చేయడం గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి లబ్ధిదారుడికి కూడా వాలంటీర్ల ద్వారా సర్వతోముఖమైనటువంటి సేవలు అందించడం, సకాలంలో సేవలు అందించడం, అలాగే గడప దగ్గరికే సేవలు అందజేసే కార్యక్రమంలో వాలంటీర్లకి సాఫ్ట్వేర్తో సైతంగా ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లు పంపిణీ, సిమ్ కార్డుతో సైతంగా ఇవ్వడం జరిగింది.